Good morning, students. Welcome to online classes. Okay, second year, Telepedium. Chapter 3, Samekya Prabhutvam. Continue lesson, chapter 3, Nana, Samekya Prabhutvam. Union Government, Neda, Samekya Prabhutvam. In the low, Manamo, the general class low, Rashtrapati Samanchina, Adhikaralu, Rashtrapati. राष्ट्रपति पालन संबंधी आर्टिकल्स प्रधान आर्टिकल ओके केंद्र अटे यूनियन यूनियन मिनिस्टर्स केंद्र मंत्रिमंडल नियामक कैबिनेट कैबिनेट समावेश प्रधानमंत्री तुम यह विधा सलाह सूचन इतना ओके इवीं मैं क्लास में ना इंदो मुख्य केंद्र मंत्रिमंडली अटे केंद्र मंत्रिमंडली प्रधानमंत्री या सलह मेरे को वो वार निजर्ग वार्ड संस्थान दिशा बटी वार पान जरूर ओके समय प्रभुत्में अने मन को प्रधान मुख्य प्रधान कोई रकल अटे राष्ट्रपति राष्ट्रपति राज्यांगानिकि मूलमु राज्यांगानिकि अंटे राज्यांगंलो राष्ट्रपतिकि उन्नटुवंटि अधिकारालु मिगता एवरिकी लेदु राज्यांगं राष्ट्रपतिकि विशिष्ट अंटे चाला अधिकारालनि इच्चिनदि मुख्यंगा प्रधानंगा इंदुलो ఎవరికి లేనటువంటి అధికారాలు అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇతర కేంద్ర మంత్రి మండలి లోక్సభ స్పీకర్ విధానసభ ఓకే ఇతర ఏ రకంగా ఏ ప్రజాప్రతినిధికి లేనటువంటి అధికారాలు అన్నీ కూడా రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్రపతికి ఇవ్వబడారు ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ తర్వాత वैस प्रेसिडेंट पीलू ओके राष्ट्रपति कोई सदर्भाल विदेशी पर्यटन होनी लेकिन राष्ट्रपति अकोने सदर्भ मर समय लेना उप अ प्रमादी अत्यवसर राष्ट्रपति नीचो अब पो उपराष्ट्रपति राष्ट्रपति तरवा అత్యధిక అధికారాలు ఎవరికి ఇచ్చారు రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది ఓకే ఉపరాష్ట్రపతి తర్వాత మనకు యాక్చువల్గా మనకు రాజ్యాంగంలో అంటే దేశానికి సంబంధించిన సమర్థ నాయకుడు అంటే దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకుడు ప్రథమ నాయకుడుగా ఎవరు పిలుస్తామంటే నాయకుడు లీడర్షిప్ ఎవరు పిలుస్తారు ప్రధానమంత్రి ఓకే ప్రధానమంత్రికి కూడా రాజ్యాంగం ప్రకారం కొన్ని అధికారాలు అనేవి ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రిలో ఉన్నటువంటి మరి ఇందులో ఉన్నటువంటి మూడు భాగాలు ఏంటంటే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే కేంద్ర సహాయ మంత్రులు కేంద్ర సహాయ మంత్రులు మంత్రిమండలి ఓకే కేంద్ర సహాయ మంత్రులు మరియు केंद्र मंत्रुलु ओके केंद्र सहाय मंत्रुलु केंद्र मंत्रुलु नेक्स्ट मूडव वस्तुंदि ओके केंद्र सहाय मंत्रुलु मरियु केंद्र मंत्रुलु मूडव अंशं वस्तुंदि ऑफिसियस अंटे केंद्र अत्यवसर अत्यवसर मंत्रिमंडलि अत्यवसर मंत्रिमंडलि ई विधंगा ఇదేంటంటే దీని చార్ట్ ప్రధానంగా సమైక్య ప్రభుత్వాల గురించి తెలియజేసినటువంటి చార్ట్ అంటే వీటన్నింటిని ఏమంటారు సమైక్య ప్రభుత్వం అని అంటారు రాష్ట్రపతి తాను రాజ్యాంగ అధినేతగా పిలుస్తాం రాజ్యాంగానికి అధిపతిగా రాజ్యాంగానికి అధినేతగా ఎవరిని పిలుస్తారు రాష్ట్రపతి ఓకే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి అనేక అధికారాలు ఇచ్చాయి అనేక అధికారాలు ఇవ్వడం జరిగినది రాష్ట్రపతి తన ఇష్టపూర్వకంగా కాకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు రాజ్యాంగానికి సంబంధించిన వాటి యొక్క పత్రాలను ఎవరు నేర్చుకుంటారు అంటే రాష్ట్రపతి అతను చేసేటువంటి బిల్లులు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఎక్కువ అధికారాలు అనేవి ఇవ్వడం జరిగినది రాష్ట్రపతి సమక్షంలో రెండవ అధిపతిగా అంటే ప్రథమ పౌరుడు రెండవ ప్రథమ పౌరుడు ఎవరంటే
ఉపరాష్ట్రపతి ప్రథమ పౌరుడు దేశానికి సంబంధించిన మొదటి వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి రెండవ వ్యక్తి అని ఎవరు పిలుస్తారు ఉపరాష్ట్రపతి ఓకే ఉపరాష్ట్రపతి రాజ్యాంగంలో అంటే ఉపరాష్ట్రపతి దేనికి అధ్యక్షత ఇస్తాడు పార్లమెంట్ లో ఉన్నటువంటి రెండో కామన్ సభలు ఏంటంటే లోక్సభ రాజ్యసభ ఓకే లోక్సభకు అధ్యక్షత వహించేవారు ఎవరు రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి ఓకే రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్లస్ ప్రధానమంత్రి రెండోది ఉపరాష్ట్రపతి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యసభ రాజ్యసభ అధ్యక్షుడిగా కొనసాగుతాడు రాజ్యసభ ఓకే రాజ్యసభకు అధ్యక్షుడు ఎవరంటే ఉపరాష్ట్రపతి లోక్సభకు స్పీకర్ అంటారు లోక్సభలో ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షుడు వహించేవారు స్పీకర్ స్పీకర్ రాష్ట్రపతి చేత అధ్యక్షత వహిస్తాడు మరియు ప్రధానమంత్రి అతడు స్పీకర్కు తగిన విధంగా అంటే లోక్సభ స్పీకర్ ఏం చేస్తారంటే ప్రధానమంత్రితో పాటుగా రూలింగ్ పార్టీస్ అంటే మనకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఓకే అపోజిట్ పార్టీస్ అంటే అధికార పక్షం కాకుండా విపక్షాలు విపక్షం అనిపిస్తుంటుంది దాని ఏమంటారంటే అధికార పక్షం ఒకటి వస్తుంది రెండో అంశం ఏంటిది విపక్ష పక్షం విపక్షాలు ఓకే అధికార పక్షము విపక్షాలు రెండు రకాలకు సంబంధించిన అంటే అధికార పక్షం అంటే ఏంటిది రూలింగ్ పార్టీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో వారిని ఏమంటారు అధికార పక్షం పిలుస్తారు ప్రధానంగా ప్రస్తుతము ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ అయినా బీజేపీ ఓకే ఎన్డీఏ గవర్నమెంట్ అయినా బీజేపీ ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయాన్స్ ఓకే ఎన్డీఏ గవర్నమెంట్ అయినా బీజేపీ అనేది అధికార పక్షంగా కొనసాగించబడుతుంది కాంగ్రెస్ అనేది విపక్షంగా కొనసాగించబడుతుంది ఓకే సో అధికార పక్షం విపక్షాలు వారి యొక్క ఆర్గ్యుమెంట్స్ వినడము వారికి సంబంధించిన సభ సమావేశాలు వారికి సంబంధించిన బిల్లులు కానీ వాటిని చర్చించడం చదవడము ఇవన్నీ కూడా ఎవరి డ్యూటీ ఉంటుంది లోక్సభ స్పీకర్ యొక్క డ్యూటీ లోక్సభ స్పీకర్ ఓకే రాజ్యసభకు అధ్యక్షుడు కనిపిస్తుంటాము ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి తాను మూడు రకాల బాధ్యతలు కలిగి ఉంటాడు కేంద్ర సహాయ మంత్రులు రెండవది కేంద్ర మంత్రులు కేంద్ర అత్యవసర సహాయ మంత్రి మండలి విధంగా మూడు రకాల సంబంధించిన విభాగాలన్నీ కూడా ప్రధానమంత్రి చేత ఉన్నటువంటి మూడు శాఖలుగా కొనసాగించబడుతున్నాయి ఓకే ఇదంతా వీళ్ళన్నింటినీ ఏమనిపిస్తారంటే సమైక్య ప్రభుత్వము సమైక్య ప్రభుత్వం అంటే ఒకరి నుంచి అంటే ఎవరికి సంబంధించిన అధికారాలన్నీ కూడా వారితో పాటుగా వారికి లింక్గా కలిగి ఉండము అంటే వాటితో పాటు ఒకరి మంత్రిమండలి సంబంధించిన సమన్వయము అంటే వారికి రిలేషన్గా ఉన్నటువంటి సహాయం ఉన్నటువంటి మరొక మంత్రిమండలి ఓకే సమన్వయకర్త అంటుంది ఏమంటే సమన్వయకర్త సమైక్య ఓకే యూనియన్ గవర్నమెంట్ సో ఇదండి ప్రధానంగా మనకు చెప్తున్నటువంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రికి సంబంధించిన అత్యవసర సమావేశాలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లోక్సభ స్పీకర్ అనే వ్యక్తి ఏ విధంగా ఎన్నుకుంటాడు లోక్సభను మరొక పేరు ఏమిటి లోక్సభకు ఉన్నటువంటి ఇంకో పేరు ఏమిటి అప్పర్ హౌస్ అంటే ఎగువ సభ ఓకే పార్లమెంట్ ఉన్నటువంటి రెండు సభలు కలవు ఓకే ప్రధానంగా పార్లమెంటు ఆశయాలు అధికారాలు అనేవి మనము నిన్నటి క్లాసులో నేర్చుకున్నాం ఓకే పార్లమెంటు అధికారాలు పార్లమెంట్ యొక్క ఆశయాలు పార్లమెంట్ అంటే ఏమిటి అందులో ప్రధానంగా మంత్రిమండలి మరియు ఇతర మంత్రిమండలిలో ఏ విధంగా ఎన్నుకుంటారు ఓకే ఏదైనా బిల్లు ప్రవేశపెట్టాలన్నా ఆర్థిక బిల్లు కానీ ఇతర సామాన్య బిల్లు కానీ బిల్లు ప్రవేశపెట్టడము ఆ బిల్లు సంబంధించిన మార్పులు చేర్పులు మరియు వాటిని ఆమోదించడం అమలుపరచడం
ఇదంతా కేంద్ర మంత్రిమండలి చేత ప్రధానమంత్రి చేత ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ అది లోక్సభ స్పీకర్ వ్యక్తి ఆమోదింపజేస్తుంటాడు ఓకే పార్లమెంట్ లో ఉన్నటువంటి కామన్ హౌసెస్ అంటే రెండు రకాల పార్లమెంట్ అంటే ఏంటి లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రపతి ఈ మూడు కలిస్తేనే ఏమంటారు అంటే పార్లమెంట్ అని పిలుస్తారు లోక్సభ రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ లేదా రాష్ట్రపతి ఈ మూడు కలిస్తే ఏమంటారు పార్లమెంట్ అని పిలుస్తారు ఓకే పార్లమెంట్ ఉన్నటువంటి కామన్ సభలు అంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి రెండు భాగాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటిది లోక్సభ ఓకే లోక్ అంటే ఏంటంటే లోకం అంటే ప్రజలు ప్రజలకు సంబంధించిన సభ ఇది అంటే లోక్సభ ఒకటి రెండవది రాజ్యసభ లోక్సభ రెండవ అంశం రాజ్యసభ ఓకే లోక్సభలో ఏం పిలుస్తారంటే ఎగువ సభ అని పిలుస్తారు ఎగువ సభ రాజ్యసభని ఏం పిలుస్తారు దిగువ సభ దిగువ సభ ఎగువ సభ అంటే ఎక్కువగా అధికారాలు అధికారం ఎక్కువగా ఉన్నటువంటి సభ ఏదంటే లోక్సభ లోక్సభలోని మెంబర్స్ ఎంత అంటే ఎంతమంది నాయకులు గలరు ప్రజా ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు 543 మెంబర్స్ ప్రతినిధులు 500 ప్రజా ప్రతినిధులు ఎంతమంది అంటే 543 ప్లస్ రెండు అంటే ఇద్దరు మిగతా ఇద్దరు ఎవరు ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ ఓకే లోక్సభలో ఉన్నటువంటి మొత్తం మంది సభ్యులు ఎంతమంది అంటే 545 543 మంది ప్రజాప్రతినిధుల చేత ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడిన డైరెక్ట్గా ఎన్నుకోబడిన వంటి వ్యక్తులు ఎవరు 543 ప్రతినిధులు మిగతా ఇద్దరు ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ అంటే దేశం ఇతర భారతదేశంలో కూడా ఇతర విదేశాల చేత విదేశంలో మెంబర్స్ కూడా లోక్సభలో ఉంటారు ఓకే మొత్తం 545 రాజ్యసభలో మెంబర్స్ ఎంతమంది 250 మంది కానీ ఎక్కువగా ప్రజాప్రతినిధులు ఎక్కువ ఉన్నటువంటి సభ ఏదంటే లోక్సభ ఓకే సో కావున లోక్సభకు అత్యధిక అధికారాలు కలవు అందువల్ల దీన్ని ఏమంటిస్తారంటే ఎగువ సభగా పిలుస్తారు లోక్సభ సభ్యుల పదవి కాలం ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రతి 5 సంవత్సరాల్లో ఒకసారి భారతదేశంలో ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతున్నది రాజ్యసభ సభ్యుల పదవి కాలం ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు ఒకవేళ 6 సంవత్సరాలు అంటే అంటే 6 సంవత్సరాలు మీద మరి వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు 65 సంవత్సరాలు నిండిన తర్వాత అతను రాజ్యసభ పదవి నుంచి తొలగించవచ్చు అంటే 65 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు ఏది ముందుతుంది ఓకే 6 సంవత్సరాలు నిన్న అంటే 6 సంవత్సరాలు పదవిలో ఉన్నప్పుడు ఎక్కువ వయసు ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ 65 సంవత్సరాలు దాటి ఎక్కువ 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి అతను వయసు దాటిపోతే అతను పదవి నుంచి తొలగించవచ్చు అంటే 10 నుంచి 65 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు అతని ఉన్నటువంటి వయసు రాజ్యసభ సభ్యుల పదవి కాలం సో కావున లోక్సభ రాజ్యసభ ఇది ఏంటంటే కామన్ హౌసెస్ అంటే ప్రజాప్రతినిధుల సభ ప్రజాప్రతినిధుల సభ సో అత్యధిక అధికారాలు లోక్సభ కలదు ఏదైనా బిల్లు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ఏ సభలో ప్రవేశపెడతారు లోక్సభ ఓకే లోక్సభ తర్వాత బిల్లు ఎక్కడికి మారుతుంది రాజ్యసభకు మారుతుంది రాజ్యసభకు కూడా బిల్లు ఆమోదం పొందితే రాజ్యసభలో చెక్కవెత్తుంది రాష్ట్రపతి రాష్ట్రపతి బిల్లు ఆమోదం పొందిన తర్వాత అది గెజిట్గా మారుతుంది చట్టంగా మారుతుంది ఓకేనా సో ఏదైనా ఒక బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత 2/3 మెంబర్స్ 2/3 వంతు మంది సభ్యులు ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత లేకపోతే ఇక్కడ మూజమాని ఒకటితో కూడా ఆమోదం పొందుతారు అంటే ఒకరిద్దరు మనకు బిల్లు ఆమోదం పొందకున్న మూజమాని ఒకటి అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం మూజమాని ఒకటిలో దాంతో కూడా బిల్లు అనేది ఆమోదం పొందుతారు 2/3 వంతు మంది సభ్యులు లోక్సభలో ఉన్నటువంటి ఒక బిల్లు
అది ఆర్థిక బిల్లు కావచ్చు లేదా ఇదా వ్యవసాయ బిల్లు కావచ్చు ఏ బిల్లు చూసుకున్నా ఓకే ఆ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు ఎక్కడ పంపిస్తారు రాజ్యసభ రాజ్యసభకు అధ్యక్షుడు ఎవరంటారు ఉపరాష్ట్రపతి ఓకే రాజ్యసభలో కూడా ఆ బిల్లు సంబంధించిన బిల్లు సంబంధించిన మొత్తం అంటే బిల్లు సంబంధించిన మొత్తం అన్ని విశేషాలు అంటే డిస్కస్ మొత్తం జరుగుతుంది సో రాజ్యసభ తర్వాత వాటిని ఎవరు పంపిస్తారు రాజ్యసభ బిల్లు పొందిన తర్వాత బిల్లు ఆమోదం పొందుతుంది దాని రాష్ట్రపతి తన యొక్క సంతకంతో గెజెట్ పొందుతూ ఆ బిల్లును యాక్సెప్ట్ చేస్తారు ఓకే సో ఇది కామన్గా వినవలసినటువంటి విషయం సో దీని తర్వాత లోక్సభ స్పీకర్ ఓకే లోక్సభ స్పీకర్ లోక్సభ అంటే ఏమిటి అని అంటే చెప్పుకున్నాం నెక్స్ట్ అంశం ఏంటిది లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ పదవీ కాలం లోక్సభ స్పీకర్ ఓకే లోక్సభ స్పీకర్ గా అంటే లోక్సభ స్పీకర్ ఎలా ఉంటారు అంటే పార్లమెంట్ ఉన్నటువంటి లోక్సభలోని సభ్యుడు అంటే లెజిస్లేటివ్ మెంబర్స్ ప్రజాప్రతినిధి సభ్యులు మరియు ప్రధానమంత్రి వీరందరి చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎవరంటే లోక్సభ స్పీకర్ ఓకే ప్రధానమంత్రితో పాటు పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ మెంబర్స్ లోక్సభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీరందరి చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరంటే స్పీకర్ ఓకే స్పీకర్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఓకే 5 సంవత్సరాలు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి లోక్సభ స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది లోక్సభ స్పీకర్ అనే వ్యక్తి తాను ప్రతి రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం నుంచి కాకుండా ఒక్కొక్క రాష్ట్రం నుంచి రాజస్థాన్ రాష్ట్రం కర్ణాటక తమిళనాడు విధంగా ప్రతి రాష్ట్రం నుంచి స్పీకర్ యొక్క పదవికరం ఉంటుంది సో లోక్సభ స్పీకర్ యొక్క పవర్ ప్రధానిక అధికారం ఏంటిది అధికారాలు లోక్సభ స్పీకర్ యొక్క అధికారాలు ఏమిటంటే ఇతను లోక్సభలో ఉన్న ప్రజాప్రతినిధి కంట్రోల్ చేస్తుంటాడు నియంత్రణ అంటే సభ్యుల యొక్క వాదోపవాదాలు చర్చల తర్వాత ఓకే స్వతంత్ర పార్టీలు తర్వాత అపోజిట్ పార్టీస్ అంటే విపక్షాలు మరియు రూలింగ్ పార్టీస్ అధికార పక్షాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మరియు విపక్షాలకు సంబంధించిన వారి యొక్క మాటలు అంటే రెండు రకాలుగా సభ నడిపిస్తుంటారు లోక్సభ స్పీకర్ తాను సభ నడిపించడానికి భారత రాజ్యాంగం ఇతనికి అనేక అధికారాలను ఇవ్వడం జరిగినది తాను అధికారంలో ముఖ్యమైన అధికారం ఏంటంటే ఇతడు ప్రధానంగా ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రిమండలి చేత ప్రధానమంత్రి మరియు ప్రధానంగా లోక్సభ నుండి ప్రజాప్రతినిధులు అంటే ప్రతినిధుల చేత ప్రధానమంత్రి మరియు ప్రజాప్రతినిధుల చేత ఇతన్ని ఎన్నుకోబడతారు ఇతని యొక్క అధికారం ఏంటంటే సభను సజావుగా నడపడం లోక్సభ అన్నటువంటి సభను తాను కంట్రోల్ చేయడము మరియు బిల్లులను ప్రధానంగా చట్టాలను రూపించడం బిల్లులు లేదా చట్టాలు ఓకే బిల్లులు లేదా చట్టాలు రూపకల్పన వాటిని చదవటము అంటే బిల్లులను చదవడం కానీ లేకపోతే ఆమోదించడం ప్రధానంగా ఏదైనా బిల్లు ఆమోదించాలన్నా ఏదైనా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నా ఎవరి యొక్క పర్మిషన్ అవసరం లోక్సభ స్పీకర్ యొక్క పర్మిషన్ అవసరం ఓకే ప్రధానంగా అధికార పక్షమే బిల్లులు అనేవి ప్రధానంగా ప్రవేశపెట్టడం జరుగుతున్నది అంటే విలువలు ప్రధానంగా అధికారము పవర్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు వారికి భారత రాజ్యాంగం ఎక్కువగా అధికారం అనేది కల్పించబడింది రాజ్యాంగం ప్రకారం ప్రతి లోక్సభ ప్రజాప్రతినిధి కూడా తన యొక్క రాష్ట్రం లేదా తన యొక్క నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను చర్చించడం జరుగుతున్నది ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు కానీ సమస్యలను కాపాడుకోవడం అంటే వారి యొక్క రాజ్యాలను లేకపోతే వారి యొక్క ప్రదేశాలను చేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా
లోక్సభలో చర్చించడం జరుగుతుంది. అతని యొక్క అధికారంలో ఒకటి ఏంటంటే బిల్లులు చట్టాలు రూపకల్పన, వాటిని ఆమోదించడం, వాటిని ఏం చేయడము ఆమోదించడం మరియు ఆమోదించడం లేదా తిరస్కరించడం, ఆమోదించడం లేదా తిరస్కరించడం. ఏదైనా బిల్లు ఆమోదించడం తిరస్కరించడం అనేది ప్రధానంగా సభలోని సభ్యుల చేత ఓటింగ్ హక్కు అనేది ఏర్పాటు చేస్తుంటాడు. ఓటింగ్ హక్కు ఓకే, ఆ ఓటింగ్ హక్కులో ఎంతమందికి ఆ బిల్లు ఉండే ఒక బిల్లు అనేది ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఓకే 545 అంటే 545 మందిలో ఎంతమంది ఆ బిల్లును సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎంతమంది ఒక బిల్లుకు ఓకే అంగీకారం పొందుతారు ఓకే దాన్ని బట్టి ఆ బిల్లు అనేది ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుతున్నది. అంటే దానికి సంబంధించిన అధికారం ఎవరికి ఉంటుంది? లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్ తాను ప్రధానంగా ప్రధానమంత్రి యొక్క వ్యక్తిత్వాన్ని తర్వాత ప్రధానమంత్రి యొక్క సంబంధించిన విషయాలను కానీ అతని విషయాలను తెలుసుకుంటాడు మరియు ప్రధానమంత్రితో పాటుగా విపక్షాలకు సంబంధించిన సమస్యలు, విపక్షాలు అధికార పక్షము ఆ రెండింటిని కూడా సభలో కంట్రోల్ చేస్తుంటాడు. అంటే సత్ప్రవర్త కలిగిన వ్యక్తులను మాత్రమే సభలో ఉంటారు. ఎవరైతే డిసిప్లిన్ లేనటువంటి వ్యక్తులు అంటే కొన్ని సందర్భాల్లో లోక్సభ స్పీకర్కు రాజ్యాంగం ఏమైనా పదవి వచ్చిందంటే కొద్ది రోజులు డిస్మిస్ చేసే అంటే అధికారం కూడా కలదు. అంటే అటువంటి పదవి అటువంటి అధికారం ఎవరికి ఇచ్చింది రాజ్యాంగం? లోక్సభ స్పీకర్కు. కొద్ది రోజులు పార్టీ ప్రజాప్రతినిధులను డిస్మిస్ చేసే అధికారం కలదు మరియు వారి యొక్క సమస్యను చర్చించి సభను సజావుగా నడపడంలో, క్రమశిక్షణగా నడపడంలో, సభను విజయవంతంగా నడపడంలో లోక్సభ స్పీకర్ యొక్క బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే. ప్రధానంగా మూడు భాగాలుగా విభజించడం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, సమ్మర్ అంటే వేసవికాల సమావేశాలు. వర్షాకాల సమావేశంలో, శీతాకాల సమావేశంలో, వేసవికాల సమావేశంలో, పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సమావేశంలో ఆనేపూర్ స్పీకర్ ఏం చేస్తారంటే తాను స్పీకర్ తను గౌరవప్రదమైన వృత్తిని చేరుస్తుంటాడు. గౌరవప్రదమైన వృత్తి ఆనేపూర్ ఓకే. ఆ గౌరవప్రదమైన వృత్తితో పాటు అతను తాను పదవికి అనుగుణంగా అందరినీ కూడా తాను ప్రత్యక్షంగా పలకరిస్తుంటాడు. సభ్యుల యొక్క మాటలను అంటే అధికార పక్షకు సంబంధించిన వాయిస్, ప్రతిపక్షకు సంబంధించిన మాటలను, వారి యొక్క మాటలను క్రోడీకరించి వాటితో డిస్కస్ చేస్తుంటాడు. ప్రధానంగా అతను కంట్రోల్ చేస్తుంటాడు, నిజాయితీగా సభ నడిపిస్తుంటాడు, విజయవంతం చేస్తుంటాడు. ఇవన్నీ కూడా లోక్సభ స్పీకర్ సంబంధించిన ముఖ్యమైన అధికారాలు. ఇతనికి వీడితో పాటుగా ఇతర అధికారాలు ఏమి కలవు? ఇతర అధికారాలు ఏమిటంటే ఇతను వీటితో పాటుగా రాజ్యాంగానికి అనుగుణంగా మనీ బిల్లును ప్రవేశపెట్టడము మరియు రాజ్యాంగానికి అనుగుణంగా తాను సభను కంట్రోల్ చేస్తుంటాడు, సర్వప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటేస్తుంటాడు, ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటేస్తుంటాడు, వీటితో పాటుగా మనీ లాండరింగ్ బిల్లును ప్రవేశపెట్టడంలో సభ్యులు సహకరిస్తారు. అంటే అధికార పక్షానికి సంబంధించిన సభ్యులు లోక్సభ స్పీకర్కు సహాయం చేస్తుంటారు. విపక్షాలు ఒక్కోసారి సందర్భంలో స్పీకర్తో ప్రధానంగా సమస్యను సృష్టిస్తారు ఓకే. సో ఇతర అధికారులు ఏంటంటే మనీ బిల్లులు కానీ ద్రవ్య బిల్లులు కానీ లేదా మనీ లేదా ద్రవ్య బిల్లులు కానీ ఓకే ఇతర చట్టాలను ఏర్పాటు చేయడంలో కానీ వ్యవసాయ బిల్లు కానీ పారిశ్రామిక బిల్లు తిరుగుణాలు కానీ ఇవన్నీ కూడా తాను అంగీకారము పొందడం అనేది పొందకపోవడం అనేది అతని చేతిలో ఉంటుంది. ఇది ప్రధానంగా లోక్సభ స్పీకర్ సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఓకే. సో ఇంతకు కాకుండా ఏం నేర్చుకున్నాం? రాష్ట్రపతికి సంబంధించిన పరిపాలన, రాష్ట్రపతి పాలన ఏమని పిలుస్తారు? రాజ్యాంగ అత్యవసర స్థితి లేదా
జాతీయ రాష్ట్ర అత్యవసర పరిస్థితి జాతీయ రాష్ట్ర నేషనల్ స్టేట్ ఎమర్జెన్సీ లేదా రాజ్యాంగ అత్యవసర స్థితి అనే రకరకాల పేరుతో మనకు వివిధ రకాలుగా రాష్ట్రపతి పాలన అనేది తెలియజేయడం వస్తుంది ఓకే రాష్ట్రపతి పాలన అనేది ఇంతకు ముందు నేర్చుకున్నాం తర్వాత సుప్రీం కోర్టు న్యాయ వ్యవస్థ సంబంధించిన అంటే న్యాయస్థానం యొక్క అంగీకారం కానీ న్యాయస్థానము సత్ప్రవర్తన ఓకే ఇవన్నీ కూడా సుప్రీం కోర్టు యొక్క చిత్రంలో ఉండడం జరుగుతుంది సుప్రీం కోర్టు ప్రధానమంత్రి అధికారాలు రాష్ట్రపతి అధికారాలు కేంద్ర మంత్రిమండలి యొక్క అధికారాలు మరియు వీటితో పాటుగా పార్లమెంట్ అధికారాలు పార్లమెంట్ అంటే ఏమిటి ఓకే వాటి యొక్క అధికారాలు ఓకే వీటితో పాటుగా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి యొక్క అధికారాలు గొప్పతనము ఓకే ఉపరాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ లోక్సభ సంబంధించిన స్పీకర్ పదవులు బాధ్యతలు ఓకే లోక్సభ సంబంధించిన విధానాలు మార్పులు చేర్పులు అనేవి కూడా అందులో ఈ దశలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు ఓకే ఒక చిన్న సంబంధించిన భాగాలు ఒక చిల్డ్రన్స్ ఇది ప్రధానంగా సమైక్య ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఓకే రేపటి రాష్ట్రం మనం ఏం నేర్చుకుంటాం అంటే కేంద్ర మంత్రిమండలితో పాటుగా ఇతర రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్నటువంటి సమస్యలు మరియు లోక్సభకు ఇతర అధికారాలు ఏమి కలవు అదేవిధంగా మహాభియోగ తీర్మానం అంటే ఏమిటి ఓకే నెక్స్ట్ లెజిస్లేటివ్ బార్స్ అంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే న్యాయ వ్యవస్థను అధికారంలో చర్యించడం జరుగుతున్నది అనే కాన్సెప్ట్ను రేపటి రాష్ట్రంలో నేర్చుకుందాం ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ.